హలో ఫ్రెండ్స్ నేను మీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నవీన్ టెక్ ఫ్రెండ్స్ మీరు కనుక ఒక యూట్యూబర్ అయినట్లయితే మీరు ఒక వర్డ్ చాలా సార్లు వినుంటారు అదేంటంటే కాపీరైట్ కాపీరైట్లో కూడా మనకు టూ టైప్స్ అయితే ఉంటాయన్నమాట కాపీరైట్ స్ట్రైక్ కాపీరైట్ క్లైమ్ అని చెప్పేసి సో చాలా మంది న్యూ యూట్యూబర్స్కి అసలు కాపీరేట్ స్ట్రైక్ అంటే ఏంటిది కాపీరేట్ క్లైమ్ అంటే ఏంటిది అనే దాని గురించి ఒక ఐడియా అయితే ఉండదు సో రోజు ఈ వీడియో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు కాపీరేట్ స్ట్రైక్ అంటే ఏంటిది కాపీరేట్ క్లైమ్ అంటే ఏంటిది కాపీరైట్ స్ట్రైక్ వచ్చినట్టయితే మన చాలా పైన ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అలాగే కాపీరేట్ క్లైమ్ వచ్చేసినట్టయితే అయితే మన చాలా ఏ ప్రాబ్లం అవుతుంది అనే దాని గురించి డీటెయిల్గా ఈ తెలుసు తెలుసుకుందాం నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది మీకున్న ఒక పెద్ద డౌట్ అయితే వీడియోలో క్లియర్ కాబోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో వీడియో స్టార్ట్ చేయ అయితే మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా టాపిక్ లోకి వచ్చేసినట్టయితే కాపీరైట్ స్ట్రైక్ కాపీరైట్ క్లైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాపీరేట్ స్ట్రైక్ గురించి మాట్లాడుకుందాం కాపీరేట్ స్ట్రైక్ అనేది మన ఛానల్కి ఎందుకు వస్తుంది అని దాని గురించి తెలుసుకుందాం కాపీరేట్ స్ట్రైక్ మన ఛానల్కి ఎందుకు వస్తుంది అంటే మీరు ఎప్పుడైనా సరే ఒక వీడియో క్రియేట్ చేస్తున్నప్పుడు ఎవరైనా వేరే పర్సన్ వీడియో ఫుల్గా కానీ లేకపోతే ఆఫ్ కానీ లేకపోతే అందులో సగం కానీ ఏదైనా ఒక పార్ట్ కానీ వేరే పర్సన్ యొక్క మెటీరియల్ని మీ వీడియోలో కనుక యూజ్ చేసి మీరు వీడియోని అప్లోడ్ చేసినట్టయితే ఆ పర్సన్ యొక్క దృష్టికి కనుక మీరు ఆ మెటీరియల్ యూజ్ చేశారని చెప్పేసి అతనికి తెలిసినట్టయితే అతను కాపీరేట్ స్ట్రైక్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అతనికి ఏ విధంగా తెలిసే ఛాన్స్ ఉంటుందంటే ఇక్కడ రెండు రకాలుగా అయితే అతడు తెలుసుకోవచ్చు అది ఏంటంటే కాపీరేట్ టూల్ అనేది చెప్పేసి కొన్ని ఛానల్స్కి అయితే వస్తుందనమాట మాక్సిమం ఇది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ తర్వాత రావడం జరుగుతుంది ఆ టూల్లో కనుక అతడు వెళ్ళినట్టయితే అతడి కంటెంట్ని ఎవరెవరు యూజ్ చేసుకున్నారని చెప్పేసి మొత్తం అక్కడ యూట్యూబ్ స్టూడియోలోనే అక్కడ చూపిస్తుంది ఒకవేళ అతడి కాపరేట్ మ్యాచింగ్ స్టూల్ కనుక లేకపోతే అతడు నార్మల్గా వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే ఎక్కడో ఒక చోట అతడికి వీడియోలో కనిపించినట్టు అరే ఇది నా వీడియోని ఇతను ఎవరో యూజ్ చేశారని చెప్పేసి అతడికి తెలిసినట్టయితే అప్పుడు అతడు స్ట్రైక్ వేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఒకటి కాపీరేట్ మ్యాచ్ టూల్ ని యూజ్ చేసి అతడు తెలుసుకునే ఛాన్స్ ఉంది లేకపోతే అతడు నార్మల్గా స్క్రోల్ చేసినప్పుడు కనిపించే ఛాన్స్ ఉంది ఎలాగో అతనికి తెలిసినట్టయితే మేబీ అతడు కాపీరేట్ స్ట్రైక్ కనుక మీకు పంపించినట్టయితే అయితే అక్కడ నుంచి మీ ఛానల్ పైన ఈ స్ట్రైక్ అనేది నైంటీ డేస్ వరకు ఉంటుంది సో అలాగే అతడు ఏ వీడియో పైన అయితే స్ట్రైక్ చేస్తాడో కాపీరైట్ స్ట్రైక్ అనేది ఏ వీడియో పైన వేస్తాడో ఆ వీడియో అనేది యూట్యూబ్ అనేది టేక్ డౌన్ చేసుకుంటుంది అలాగే యూట్యూబ్ మీకు ఒక మెయిల్ కూడా పంపిస్తుంది అనమాట ఈ పర్సన్ మీకు స్ట్రైక్ వేసాడు చెప్పేసి మీరు కావాలనుకుంటే ఆ పర్సన్కి మెయిల్ పంపించి రిక్వెస్ట్ చేయొచ్చు లేకపోతే అతడైనా మనీ అడిగినట్టు మనీ మీరు ఆఫర్ కూడా ఆ స్ట్రైక్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు అప్పుడు మళ్ళీ మీ ఛానల్ లోకి ఆ వీడియో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఒకవేళ పర్సన్ కనుక స్ట్రైక్ రిటర్న్ కనుక తీసుకోలేదంటే ఆ స్ట్రైక్ అనేది మీ ఛానల్ అదే విధంగా ఉంటుంది సో ఇప్పుడు మనకు వచ్చిన స్ట్రైక్ అనేది నైంటీ డేస్ వరకు ఉంటుంది కాబట్టి ఆ నైంటీ డేస్ లోపల ఇంకా టూ స్ట్రైక్స్క వచ్చేసి మొత్తం త్రీ కాపీరేట్ స్ట్రైక్స్ మన ఛానల్ పైన ఉన్నట్టయితే యూట్యూబ్ మనకు సెవెన్ డేస్ టైం అయితే ఇస్తుంది ఆ సెవెన్ డేస్ లో మనకు ఆ త్రీ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో వాటి అందరికి సంబంధించిన మెయిల్స్ కూడా పంపిస్తుంది మీరు వాళ్ళతో డిస్కస్ చేసి స్ట్రైక్స్ రిమూవ్ చేసుకున్నట్టయితే ఓకే ఒకవేళ రిమూవ్ చేసుకోకపోతే ఆ సెవెన్ డేస్ తర్వాత మీ ఛానల్ అనేది యూట్యూబ్ నుంచి రిమూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో కొన్ని కొన్ని కండిషన్స్ లో ఒక్కొక్కసారి మనకు ఒక కాపీరేట్ స్ట్రైక్ రాగానే ఆటోమేటిక్గా మన ఛానల్ కూడా డిమోనటైజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఈ కాపీరైట్ అనేది నార్మల్ గా అయితే ఒక లా అన్నమాట అంటే ఈ లా అనేది అందరికీ ఒకే రకంగా ఇంప్లిమెంట్ అయి ఉంటుంది కాబట్టి మనం ఒక వీడియో చేస్తున్నట్టు దానికి ఒక ప్రొటెక్షన్ లాగా ఈ లా కాపీరేట్ లా అనేది మనకి ఇక్కడ వర్క్ అయితే అవుతూ ఉంటుంది సో అందుకే మీరు కనుక ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియో చేస్తున్నట్ైతే ఈ కాపీరైట్ కి సంబంధించిన అన్ని లాస్ అనేవి అంటే అన్ని పాలసీస్ అనేవి మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలన్నమాట సో వచ్చేసి మనకు కాపీరేట్ కి సంబంధించి మనం ఇప్పటివరకు కాపీరైట్ స్ట్రైక్ గురించి మాట్లాడుకున్నాం కాపరేట్ క్లైమ్ అంటే ఏదో తెలుసుకుందాం కాపరేట్ క్లైమ్ అనేది ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా ఇది మ్యూజిక్ ఛానల్స్ ఉంటాయి కదా వాటికి అయితే కాపరేట్ క్లైమ్ అనేది చూడడానికి కనిపిస్తుంది మీరు వేరేదైనా సైట్ నుంచి మ్యూజిక్ యూజ్ చేసుకున్నా లేకపోతే వేరేదైనా సైట్ నుంచి సౌండ్ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకున్నా సరే ఈ కాపరేట్ క్లైమ్ అనేది మీకు చూడడానికి అనిపిస్తుంది సో నార్మల్గా ఈ మ్యూజిక్స్ ఎవరైతే క్రియేట్ చేస్తారో అక్కడ వాళ్ళ ఒక కంటెంట్ ఐడిని అయితే క్రియేట్ చేసుకుంటారన్నమాట ఈ ఐడీ ద్వారా వాళ్ళకి ఆటోమేటిగా తెలిసిపోతుంది ఎవరైనా సరే వాళ్ళ మ్యూజిక్ యూజ్ చేసుకున్నట్టు సో వాళ్ళు ఏ కావచ్చు లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఉన్నట్టు అయితే ఆటోమేటిగా మ్యాచ్ చేస్తే ఈ ఛానల్ వాళ్ళు మీరు మీరు మ్యూజిక్ యూజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి ఆటోమటిగా తెలిసిపోతుంది సో అందుకే మనం ఎప్పుడైనా సరే ఏదైనా సాంగ్ ని అప్లోడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనకు వెంటనే అక్కడ ఆ వీడియో అనేది మానిటైజ్ కాకుండా డిమానటైస్ గా చూపిస్తుంది అనమాట ఎల్లో డాలర్ కానీ లేకపోతే అసలు లేనట్టుగా అక్కడ చూపిస్తూ ఉంటుంది సో అలాగే మనం ఎప్పుడైనా సరే అప్లోడ్ చేసిన వెంటనే కూడా కాపరేట్ క్లైమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది వెంటనే వస్తుందన్నమాట కాపరేట్ క్లైమ్ వచ్చినట్టు ఏం జరుగుతుందంటే ఏ వీడియో పైన కాపరేట్ క్లైమ్ వచ్చిందో ఆ వీడియో పైన ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో ఆ రెవెన్యూ మొత్తం ఆ ఒరిజినల్ ఓనర్ అయితే వెళ్ళడం జరుగుతుంది మీరు టెన్ మినిట్స్ వీడియోలో ఒక థర్టీ సెకండ్స్ మ్యూజిక్ ని యూజ్ చేసిన సరే ఆ మ్యూజిక్ పైన కాపరేట్ క్లైమ్ పడ్డట్ అయితే ఆ వీడియో పైన ఎంత రెవెన్యూ వస్తుందో రెవెన్యూ మొత్తం ఆ పర్సన్కి వెళ్ళడం జరుగుతుంది సో మీరు కావాలనుకుంటే ఆ వీడియోని మీ ఛానల్ నుంచి డిలీట్ చేసేయచ్చు లేకపోతే ఆ పార్ట్ ఏదైతే ఉందో పాటను మీరు రిమూవ్ చేసినా సరే కాపీరేట్ క్లైమ్ అనేది వెళ్ళిపోతుంది లేకపోతే మీకు ఆ మ్యూజిక్ లేకపోతే ఆ వీడియో మీకు కంపల్సరీ మీ ఛానల్లో ఉండాలనుకుంటే అదే విధంగా ఉండనివ్వండి కాకపోతే రెవెన్యూ అనేది ఆ పర్సన్కి అయితే వెళ్తుంది అనమాట సో ఓవరాల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను కాపీరేట్ స్ట్రైక్ వచ్చినట్టయితే మన ఛానల్ పైన ప్రాబ్లం కానీ కాపరేట్ క్లైమ్ వచ్చినట్టయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు భయపడాల్సిన అవసరమే లేదు కాపరేట్ క్లెయిమ్స్ ఎన్ని వచ్చినా సరే నో ప్రాబ్లం కాకపోతే కాపీరేట్ స్ట్రైక్ అనేది మన ఛానల్ రాకూడదు సో ఓవరాల్గా వచ్చేసి ఇది ఫ్రెండ్స్ కాపరేట్ స్ట్రైక్ కాపరేట్ క్లైమ్ మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైనట్టు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన నవీన్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లైతే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్